ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారు తల్లి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను బంగారు తల్లికి చాలా బాగుంది ఈ రోజు బంగారు తల్లి స్పెషల్ డే ఏంటి అంటే తన బర్త్డే తన 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది 9 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది సో నేను కేక్ అది కట్ చేయించలేదండి ఎందుకంటే నేను దానికి అయ్యే బడ్జెట్ నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి డొనేట్ చేద్దాం అనుకున్నాను సో అందుకని నేను కేక్ అది కట్ చేయించలేదు సో నేను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కి తనకి అయ్యే బడ్జెట్ ను కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళి నేను అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాను ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే అది ఎక్కడంటే మల్లాపూర్లో ఉంది హోమ్ అది షాలోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండి దాన్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు బ్రదర్ త్రిమూర్తి గారు ఆయన చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ దిక్కులేని వాళ్ళందరికీ ఒక దగ్గర చేర్చి అతను షెల్టర్ ఇస్తున్నాడు దానికి గాడ్ అతను వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ అనారోగ్యం లేకుండా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ వీడియోస్ మార్నింగ్ వెళ్ళాను ఫ్రెండ్స్ మేము అక్కడికి వెళ్తే వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు పాపకి చాలా బాగా చేశారు నేను అది అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అలాగే ఈరోజు అక్కడికి వెళ్ళాం కదా నాకు ఏంటంటే తను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయింది నాకు తెలిసి నాకన్నా తెలిసింది తనలో అక్కడ ఉన్నంత వరకు అంటే ఏదో బయట ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అనిపించింది తనకి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఫ్రెండ్స్ ఇదే అండి ఆ ఓల్డ్ ఏజ్ హోము వాళ్ళు నిన్ననే ఓపెనింగ్ చేసుకున్నారు ఇదివరకు రామంతపూర్లో ఉండేదంట అక్కడ కొంచెం రెంట్ ప్రాబ్లం వల్ల ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నారు ప్రేయర్ అవి చేశారు లోకల్ కార్పొరేటర్ వాళ్ళు వచ్చారు అది వాళ్ళు ఇది రూమ్స్ ఇట్లా ఉన్నాయండి వాళ్ళు అట్లా అరేంజ్ చేశారు వాళ్ళకి ఇప్పటికైతే కొంతమంది అయితే ఉన్నారంట దాంట్లో ఇంకా కొంచెం మంది ఇంకా వేరే సైడ్ రూమ్స్ కూడా ఉన్నాయి అవి తీయడానికి అవ్వలేదు అది వాళ్ళది ప్రేయర్ అవుతుంది కార్పొరేటర్ వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ ప్రేయర్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి చూద్దాం అనేసి అనుకున్నాము కానీ వీలు పడలేదు బంగారు తల్లి అక్కడ కూర్చుంది చూస్తుంది దానికి ఎందుకో హ్యాపీగా అందరినీ చూస్తుంది అన్నారు చాలామందిని అది వేరేలాగా అనుకున్నాను వాళ్ళకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి అలా ఇద్దాం అనుకున్నాను కానీ ఒక్కదాన్ని అయిపోయాను దానివల్ల నాకు వీలు పడలేదు వాళ్ళు ఇయ్యమన్నారు మీరే డిస్ట్రిబ్యూట్ చేయండి అన్నారు కానీ నాకు పాపతో వీలు పడలేదు ఎందుకంటే ఒక అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు తర్వాత కాసేపు అయ్యాక నాకు చేయడానికి అవ్వలేదు అందుకని ఇంకా అలాగే ఇచ్చేసాను వాళ్ళకి కొంచెం ఏంటంటే నేను వాళ్ళకు షాల్వా కప్పిన తర్వాత నేను అనుకున్న అమౌంట్ ఇచ్చేసాను ఆయన అండి బ్రదర్ త్రిమూర్తి గారు వాళ్ళు కార్పొరేటర్స్ వాళ్ళంట దానికి కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చారు అంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ అట్లా ఏదన్నా ఇవ్వడానికి అనేసి వాళ్ళు వచ్చారు ఆ ఓల్డ్ ఏజ్ హోమ్కి రిక్వైర్మెంట్ ఉందంటండి అంటే ఏమన్నా ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చంట వాళ్ళకి ఏంటంటే ఫ్యాన్స్ లేవు ఎలక్ట్రిసిటీ కొంచెం అంటే రిపేర్స్ ఉన్నాయన్నమాట అక్కడ వాటర్ ప్రాబ్లమ్ అంటే వాటర్ ఇంకా కావాలి వాళ్ళకి ఇంకొక కనెక్షన్ వాటర్ లైన్ కూడా కావాలంట అలాగే ఫాదరు ఆయన ప్రేయర్ చేస్తున్నారు సో వాటర్ కనెక్షన్ కావాలంట మీకు ఎవరికైనా హెల్పింగ్ చేయాలనిపిస్తే కనుక కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆయనతో మాట్లాడండి ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు అన్ని రకాలుగా తీసుకుంటారంట అంటే ఫుడ్ కానీ వెజిటేబుల్స్ ఏదైనా అంటే మనకి ఏది ఇవ్వాలనుకుంటే అది వాళ్ళకి చెప్తే ముందే చెప్తే వాళ్ళు చెప్తారంట ప్రజెంట్గా అయితే ఫస్ట్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం క్లియర్ చేయాలని బ్రదర్ అనుకున్నారు చెప్పారన్నట్టు ఎలక్ట్రీషియన్ ఫ్యాన్స్ అలాంటివి క్లియర్ చేస్తే బాగుంటుంది వాళ్ళు కొంచెం చూస్తారు కదా అంటే వాళ్ళకి పెడితే బాగుంటుంది అని అనుకున్నారు అట్లనే టీవీ కూడా పెడితే వాళ్ళు చూసుకుంటారు అక్కడ అనేసి అనుకున్నారు అది ఫ్రెండ్స్ వాళ్ళు షాల్వా కప్పారన్నట్టు పాపను చూసి బర్త్డే అనగానే ఆయన కార్పొరేటర్ ఆయన కౌన్సిలర్స్ అంత వాళ్ళు
అది ఫ్రెండ్స్ అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీద్దాము అవన్నీ అనుకున్నాను కానీ కుదరలేదు. ఒకదాన్ని అయిపోయాను ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. అంటే ఈ వీడియోలో అంటే నేను అంతంతా ఓం అంతా నీట్గా తీద్దామనుకున్నాను కానీ అవ్వలేదు నాకు. అంటే కొంచెం హెల్పింగ్కి ఎవరు రాలేదు, అందుకోసం అనేసి నేను వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ చూసి తీసుకొని అన్నీ ఎడిటింగ్ చేసి పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఒకసారి అందరూ విష్ చేయండి బేబీకి మనస్ఫూర్తిగా, తను తొందరగా నడవాలని చెప్పేసి విష్ చేయండి. మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. స్టే హోమ్ సేఫ్, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.